అదే నా 10వ తారీఖు రమ్మన్నారు. సంబంధించడానికే పిలిచినారు. ఏదన్నా నిన్ను ఎవరన్నా బెదిరించడం కానీ, ఏదన్నా మాట్లాడడం కానీ, ఎవరన్నా ఈ జోలికి రావడం కానీ ఏదైనా జరుగుతుందని అడిగినారు. గతంలో జిల్లా పోలీసు అధికారులు నీ మీద తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు గతంలో కూడా మీరు ప్రాణహాని ఉందని చెప్పారు. ఇప్పుడు ఏమన్నా చెప్పారా, డిస్కస్ చేశారు సిబిఐ వాళ్ళతో? అంటే చేసినామన్నా, అంటే చేసినామంటే చెప్పిన, అప్పుడే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పేదే ఉంది కొత్తగా. ఇప్పుడు మామూలుగా మొన్న రీసెంట్గా అవినాష్ రెడ్డికి నోటీసులు పోతాయనగా నాకు నా బండే సీజ్ చేసే పరిస్థితి పడింది. నేను తిరిగే స్కార్పియో కూడా సీజ్ చేసిన పరిస్థితి పడింది ఫైనాన్స్ వాళ్ళు. అంటే దానికి ఏదానికి సీజ్ చేసినారో, ఎందుకు సీజ్ చేసినారో అని అంటే, ఒకవేళ కందులు కట్టకపోవచ్చు, ఒకవేళ కందులు కడతా అని చెప్తానే కూడా వాళ్ళు ఈ విధంగా నన్ను ఇబ్బంది, అంటే వాంటెడ్గా చేసినారు అది. అంటే ఇంకా దాన్ని బట్టి ఇంకా నేను కూడా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇంకా ఆ విషయాలు కూడా చెప్పిన సార్లకు, చెప్తే చేస్తామన్నారు. దాన్ని బట్టి తొందరలో ప్రతి ప్రశ్నకు జవాబు చెక్కే టైం అయితే తొందరలోనే ఉంది. పోతాను, ఖచ్చితంగా పోవాల్సిందే కదా, పోయి అక్కడ హాజరవుతాం. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఏం ప్రశ్నలు లేదు సార్, దానికి అన్నిటికీ జవాబు చెప్తాం. తాజాగా అంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేని ఎవరిని పిలిచారన్నా? ఎవిడెన్స్ లేని ఎవరిని పిలిచి విచారణ చేయరు, ఎంక్వైరీ చేయరు? ఇప్పుడు అందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినంత మాత్రాన ఏమిది కాదు కదా. అదే నిజానిజాలు ఏదన్నా ఉంటే తొందరలోనే బయటపడే అవకాశం అయితే ఉంది, అది అందరికీ తెలుసు. నేను కొత్తగా స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. మంచిదే, హైదరాబాద్కు బదిలీ కావడం మంచిది. ఎందుకంటే మన ఆంధ్రాలో జరగలేదు కాబట్టి, జరపలే. మన ఆంధ్రాలో మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాంటెడ్గా ఇది జరపాలా అంటే ఆయనకు ఒక 10 రోజుల విషయమే ఇది. కానీ ఆయన జరపలేదు కాబట్టి తెలంగాణకు పోవడం జరిగింది. తెలంగాణలో న్యాయం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది అందరి ఆలోచన, అందరి అభిప్రాయం కూడా. ఉండడం మీద ఉంటా కూడా, అదే స్టాండ్ మీద ఉంటా, పక్క కిందకు పోతా. మారితే మంచిదే కదన్నా, నిజానిజాలు బయటపెట్టి మారమనండి. ఎవరు ఎవరు కాదన్నారు, అది మనం ఒకరేమే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కోరుకుంటుంది. అదే నిజం అనేది బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ నిజం అనేది బయటికి రావాలనేది ఉంది. ఎవరికి అనవసరంగా ఆ డిబేట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా సిబిఐ వాళ్ళు ఎందుకు ఇది చేస్తారు, సిబిఐ వాళ్ళు అందుకే ఇది చేస్తారు, అన్ని ప్రశ్నలు ఉన్నాయి.